पॉलिसी ओकटे उंटुंदी पंजाब कैना तेलंगाणा कैना मी लागा गज्वेल को पॉलिसी गज्वेल उन्नट्टु गज्वेल पक्कन उंटुंदी दुबाक को पॉलिसी बीजेपी अवलंबिंचिंदी మీరు పక్షపాతంగా వ్యవహరించే ప్రభుత్వం మీది. రైతులు పంటలు కోల్పోతే గజ్వేల్ ఒక రేటు ఇస్తారు, పక్కన ఉన్నట్టు దుబ్బాకులు ఒక రేటు ఇస్తారు, మహబూబ్ నగర్ ఒక రేటు ఇస్తారు, నల్గొండలు ఒక రేటు ఇస్తారు. నష్టపరిహారం మీరు మాకు నీతులు చెప్తారా? మీ సొంత గ్రామంలో ఒక విధానము, పక్క గ్రామంలో ఒక విధానం అవలంబించారు మీరు. సిద్దిపేట ఒక విధానము, దుబాక్ ఒక విధానము, కరీంనగర్ జిల్లాకు ఒక విధానం అవలంబించారు మీరు. మీకున్న పక్షపాతం, మీరు చేస్తున్న అధికార దుర్వినియోగం, గజ్వేల్లో మీరు ఎన్ని రకాలుగా మీ కాన్స్టిట్యూన్సీలో ఏ రకంగా చేశారో, పక్కన ఉన్నటువంటి రామన్పేటలో చేశారా, మెదక్ కాన్స్టిట్యూన్సీలో చేశారా, జైరాబాద్ లో వేసారా, పక్కన ఉన్నటువంటి పార్లమెంట్ కాను ఆదిలాబాద్ పార్లమెంట్ లో వేసారా, కరీంనగర్ పార్లమెంట్ లో వేసారా? మీకుండే విధానం మీరు తప్పు చేసి మీరు గులాబీ రంగులో చూస్తూ అందరూ గులాబీ రంగులాగానే ఉంటారనుకుంటే తప్పు. పంజాబ్ లో కానీ తెలంగాణలో కానీ ఉత్తరప్రదేశ్ లో కానీ ఆంధ్రప్రదేశ్ లో కానీ ధాన్యం సేకరణలో ఒకే విధానం కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తుంది. నేను రైతులకు మనవి చేస్తాను. కాబట్టి ఫండమెంటల్ గా వాళ్ళకు పూర్తి అధికారం ఉంది, ఎక్కడైనా ధర్నా చేయొచ్చు, గులాబీ కండు తీసి వేరే రంగులు వేసుకోవచ్చు, మధ్యం అవసరం అభ్యంతరం లేదు. కానీ రైతులను బలి చేయకండి, రైతులను భయపెట్టించకండి, రైతులను తప్పుదారి పట్టించకండి, రైతుల జీవితాలతో చెలగాటం ఆడకండి. ఒక బాధ్యత గల ప్రభుత్వ అధినేతగా కేసీఆర్ గారు వ్యవహరించాలి తప్ప ఈ రకంగా ఉండడం ఏ మాత్రం తెలంగాణ రాష్ట్రానికి మంచి జరగదు, రైతులకు మేలు జరగదు. కేంద్ర ప్రభుత్వము ధాన్యం సేకరణ పాలసీ తీసుకురావాలి. దీనికి పాలసీ ఉన్నది, గత అనేక సంవత్సరాలుగా పాలసీ ఉన్నది, ఇప్పుడు కూడా ఉన్నది. కొత్తగా కొంటున్నారా? ఏదైనా బీజేపీ ప్రభుత్వం కొత్త విధానం అనేది తీసుకొచ్చిందా? ఈరోజు రారేసి వద్దని అందరూ అనుకుంటున్నారు. దేశంలో ఎక్కడ కూడా రారేసి ఉపయోగించడం లేదు, బయలుదేరేసి. తెలంగాణలో ఒక కుటుంబం కూడా తినదు, ఒక కుటుంబం కూడా మనకు కావాల్సినంత బయలుదేరి పెట్టుకుందామని ఎవరు తింటారా? ఏ రాష్ట్రం మీద ఎవరు ఒత్తిడి చేయలేము. ప్రజల యొక్క ప్రాథమికమైనటువంటి హక్కు రారాయించుకోనాలా, తినాలా, బయలుదేరి తినాలా, ప్రజల యొక్క ప్రాథమిక హక్కు. దాన్ని ఏ ప్రభుత్వం కూడా ఒత్తిడి చేయదు, ఏ ప్రభుత్వం కూడా ఫుడ్ సెక్యూరిటీ కారణంగా 3 కేజీల బియ్యం మీరు బయలుదేరి తీసుకోండి అని ఒత్తిడి చేసేటువంటి అవకాశం ఉంది ఎవరికైనా? కేంద్ర ప్రభుత్వము ఆహార భద్రత చట్టం కింద 3 రూపాయల కేజీ బియ్యం దేశమంతా ఇస్తుంది, 80 కోట్ల మందికి ఇస్తుంది, ప్రతి వ్యక్తికి 5 కేజీల చొప్పలు ఇస్తుంది. ఇప్పుడు ఉచితంగా కూడా ఇస్తున్నాం 2 సంవత్సరాలు. ఏ వ్యక్తికైనా సరే మీరు రారైస్ పైనలు బాయిల్ రైస్ మాత్రమే తినండి అని చెప్పేటువంటి అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉందా? కేసీఆర్కి ఉండొచ్చు, మాకు తెలియదు ఆ శక్తి. కేసీఆర్ చెప్పగలుగుతాడని చెప్పవచ్చు, మేము చెప్పలేము, మాకు ఆ శక్తి లేదు. అది ప్రజలకు ప్రాథమికమైనటువంటి హక్కు. అది బాయిల్డర్స్ తింటారా, రాయలేస్ తింటారా? ఈరోజు బాయిల్డర్స్ ఎవరు తినడం లేదు. తెలంగాణలో మనం ఎవరికైనా తినమని తీర్మానం చెప్తామా? దాన్ని ఈరోజు ఘోరంగా కొండద్దలు చేసి ఈరోజు ఎవరు కూడా తినడం లేదు. కేరళలో వాళ్ళకి సంబంధించినటువంటి ఉత్పత్తి వాళ్ళు పండించుకుంటున్నారు, తమిళనాడులో వాళ్ళకి కావాల్సినటువంటి ఉత్పత్తి వాళ్ళు పండించుకుంటున్నారు. ఎక్సెస్ పంట మేము కొనుగోలు చేస్తా ఉన్నాం, ఇప్పుడు కూడా కొనుగోలు చేస్తాం తెలంగాణ నుంచి కూడా. భవిష్యత్తులో కూడా ఏ రకమైన నిర్ణయం దేశం అంటూ ఉంటుందో అదే నిర్ణయం. ఈరోజు ఒప్పందాలు కుదుర్చుకున్నాం, మీరు ఉత్తరాలు రాశారు సరిపోతుంది, మీరు ఉత్తరాలు రాశారు ఒప్పందానికి వచ్చాం మనం అందరం కూడా. దానికి సంబంధించి మీరు మేము కలిసి రైతులను ఒప్పించేటువంటి ప్రయత్నం చేయాలి, రైతులకు కావాల్సినటువంటి సహకారం అందించాలి.
రైతులకు లక్ష రూపాయల రుణమాఫీను అది అమలు చేయాలి. రైతులకు కావలసినటువంటి విత్తనాలు ఇవ్వాలి. తెలంగాణను విత్తన భాండాగారంగా చేస్తాను, దాని విషయం దృష్టి పెట్టాలి. అంతే తప్ప ఆ విషయాలన్నీ మీ వైఫల్యాలన్నీ కూడా, మీ ఓటమంతా కూడా, మీ అప్రజాస్వామిక చర్యలు కూడా, మీ యొక్క నియంత్రిత విధానాలు కూడా, మీ కుటుంబ పాలన వైఫల్యాలు కూడా, మీ కుటుంబ పాలన పట్ల వస్తున్నటువంటి వ్యతిరేకత కూడా, ఈరోజు రైతుల యొక్క ధాన్యం సేకరణ కంటగట్టి ఈరోజు ఢిల్లీలో తీసుకొచ్చారే, ఏ రైతు కూడా క్షమించడు. కారణం ఏంటి? ఈరోజు హుజరాబాద్ లో జరిగినటువంటి ఎన్నికల్లో మొత్తం రైతు శత్రు లోకం అంతా కూడా మీకు వ్యతిరేకంగా ఓటేసింది. ఏ ఒక్క రైతు కూడా మీకు ఓటేయలేదు. అందుకే ఈరోజు రైతులను కోపంతో కక్ష కట్టినట్టు ఈ ప్రభుత్వం తప్పుదారి పట్టించేటువంటి ప్రయత్నం చేసింది. మేము పదే పదే కేంద్ర మంత్రి గారు చెప్తా ఉన్నాము, కేంద్ర ప్రభుత్వం మన నోటిఫికేషన్ ఇచ్చింది, మేము రైతుల కొనుగోలులో ఎక్కడ కూడా మేము మార్పు లేదు. ఈరోజు ఈ సీజన్ లో ఉన్నటువంటి పంట అంతా కూడా కొనుగోలు చేస్తాము. పదే పదే నేను నెల రోజుల క్రితం ఇక్కడ నుంచి ప్రెస్ కాన్ఫరెన్స్ లో అదే మాట చెప్పాను, ఇప్పుడు అదే మాట చెప్తాను. కానీ ఈరోజు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి, హుజరాబాద్ ఫలితాలు వచ్చినటువంటి రెండవ రోజే రాత్రి ఆయనకు వచ్చినటువంటి సర్వేల్లో రైతులందరూ కూడా టీఆర్ఎస్ వ్యతిరేకంగా ఓటేశారు కాబట్టి టీఆర్ఎస్ కు 3-4% రాష్ట్రాలు మాత్రమే రైతుల ఓట్లు పడ్డాయని చెప్పి ఆ సర్వే ప్రకారం పోలింగ్ బూత్ గారు వచ్చినటువంటి సర్వే ప్రకారం ఈరోజు భారతీయ జనతా పార్టీ పట్ల రైతు వ్యతిరేకత తీసుకొచ్చి సానుభూతి కొలగొట్టడం కోసం చేస్తున్నటువంటి కుట్రలో భాగంగానే ఈరోజు ఈ వ్యవహారం నడుస్తుంది తప్ప ఇందులో ఏ రకమైనటువంటి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి పొరపాటు లేదు. ఈ సీజన్ లో మళ్ళీ చెప్తా ఉన్నాను, అది బాయిల్ రైస్ కానీ అది రా రైస్ కానీ కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా గత ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్నటువంటి ఒప్పందం ప్రకారం అన్ని రకాల బియ్యం మేము కొనుగోలు చేస్తాం. ఒప్పందం మీరకే కొంటారా? ప్రతి గిన్నె కూడా కొంటారు. ఒప్పందం మీరు ఇచ్చింది కదా, మీకు తెలియలేదా? ఒప్పందం ఇచ్చినప్పుడు ఎంత బియ్యం వస్తుందో, ఎంత బియ్యం వస్తుందో తెలియదా? మీకు అవగాహన లేదా? మాకుండదు కదా, మాకు మిషనరీ లేదు. కేంద్ర ప్రభుత్వానికి ఏ గ్రామంలో ఎంత పంట వేశారు, ఏ మండలంలో ఎంత పంట వేశారు, ఏ జిల్లాలో ఎంత పంట వేశారు, మాకు మిషనరీ లేదు. కేంద్ర ప్రభుత్వానికి మిషనరీ ఉండేది మీకు. మీరు ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా నివేదికలు ఉంటాయి. ఏదైనా ఒక ప్లానింగ్ ఉండాలి ఏ ప్రభుత్వానికైనా, అది ధాన్యం సేకరణ కావచ్చు, లేదు విత్తనాలు అవసరం కావచ్చు, అది పెట్టలే. ఒక మంత్రి అంటాడు కుటుంబ కేసీఆర్ కుటుంబాలు ఎరువుల కొరత ఉంది, ఎరువుల ధర పెంచారు, ఎక్కడ ధర పెంచారో చెప్పానండి. కేసీఆర్ అడుగుతాను, ఎరువుల ధర పెరిగిందా తగ్గిందా? ఉల్టా మాట్లాడుతున్నాడు, ధర తగ్గింది ఎరువులకు. అంతర్జాతీయ స్థాయిలో ఎరువుల ధర పెరిగితే కూడా ఎరువుల మీద భారం పడకుండా, రైతుల మీద భారం పడకుండా సబ్సిడీ ఇచ్చే సబ్సిడీ పెంచిన ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. ఇటీవల ఎరువుల ధరలు పెంచాలని మాట్లాడతారు కేసీఆర్ కుటుంబం అంతా. సార్, ఇప్పుడు ఈ వానాకాలంలో వచ్చే పంట మొత్తం తెలంగాణ గవర్నమెంట్ డిమాండ్ చేస్తుంది 90 లక్షల మెట్రిక్ టన్నులు కానీ ఎన్నిసార్లు ఎంత వస్తే అంత కొట్టం. మీ దగ్గర అవగాహన లేదు కదా? మీరు చెప్తున్నారు విని, అక్కడ తెలంగాణ అగ్రికల్చర్ మినిస్టర్ వస్తున్నాడు, పవర్ సరఫరాల మినిస్టర్ చెప్తున్నాడు, ఆయన అధికారి చెప్తున్నాడు, కానీ సెంట్రల్ ఫుడ్ ప్రాసెసింగ్ మినిస్టర్ నుంచి కానీ సంబంధిత మినిస్ట్రీ నుంచి మొన్న ఇచ్చింది కదా లీక్ అయిస్తున్నారు ఇప్పటివరకు అఫీషియల్ స్టేట్మెంట్. క్యాబినెట్ మంత్రి నేను చెప్తున్నా కదా, మీరు చెప్పారు మరి, నేను క్యాబినెట్ నేను కాదన్నప్పుడు నేను తీసుకున్నా, టేక్ రెస్పాన్సిబిలిటీ యాజ్ ఎ క్యాబినెట్ మినిస్టర్. మీరు అబద్ధాలు మాట్లాడుతుంటే అబద్ధాలు చెప్పాల్సిన ప్రతిసారి అవసరం ఉంది. అలా తప్పుడు ప్రచారం చేస్తుంటే చెప్పుకుంటూ కూర్చుంటారు. కేంద్ర ప్రభుత్వం విష ప్రచారం చేస్తూ ఉంటే, మోస ప్రచారం చేస్తూ ఉంటే ఎవరు చెప్పుకుంటూ కూర్చోవాలి. అయినా కూడా తెలంగాణ వాదిగా రైతుల కోసం, టీఆర్ఎస్ కోసం కాదు, రైతులు గందరగోళంలో పడకూడదని చెప్తా ఉన్నాను. రైతులు ఎవరు కూడా ఇబ్బందులకు గురి కావద్దు, భయపడకూడదని చెప్తా ఉన్నాను. టీఆర్ఎస్ కోసం కాదు నేను చెప్తున్నాను. జస్ట్ నేను మొదటి నాదే, ఇప్పుడు కూడా నాకు ఉండదు. రైతుల కోసం, రైతులను గందరగోళంలో పడేయకండి, ఇబ్బందులకు గురి చేయకండి, భయపెట్టియకండి. నా ఒకటి స్టార్టింగ్ అదే ఒకటి, ఇప్పుడు అదే ఒకటి.
ఏది అసలు పంట రాని మీరు అగ్రిమెంట్ చేసుకున్నారు కదా అసలు ఇయాల వద్దా అంటే కన్ఫ్యూజన్ లో ఉన్నారు అది రాయి ఇచ్చింది ఇక్కడ అగ్రిమెంట్ మీకు కాపీ ఇచ్చింది నేను ఎట్లా ఇచ్చారు మీరు అగ్రిమెంట్ మరి మీరు చెప్పండి రైతులకు నేను ఆల్రెడీ చెప్తున్నాను రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత అండి మీద అగ్రిమెంట్ ఎప్పుడు ఇచ్చింది ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము విత్తనాలు సరఫరా చేయాలి రైతులను చైతన్యం చేయాలి ఓసారి ముఖ్యమంటావు ఓసారి పత్తుద్ది అంటావు ఓసారి సన్న బియ్యం అంటావు ఓసారి దొడ్డి బియ్యం అంటావు ఈశ్వరేం ఇప్పుడేమంటున్నావు ఇప్పుడేమంటున్నాయినా బయల్ రైస్ బియ్యం అంటాడు బయల్ రైస్ బియ్యం రైతులు ఉత్పత్తి చేస్తారా బయల్ రైస్ ధాన్యం తయారీది రైస్ మిల్లర్లు ఏ రైతు అయినా కూడా ధాన్యం తయారు చేస్తారు అది బయల్ రైసా రా రైసా రైతుకు సంబంధం లేదు రైతు ఎవ్వరు కూడా ఉత్పత్తి చేయరు కానీ ఏ స్త్రీడు అనేది నీ బాధ్యత ఇప్పుడు ఎప్పుడు జరుగుతున్నాయి నేను అనేది యాసంగి మరి ఇప్పుడు ఎందుకు అంటాను ఎందుకు ఇబ్బంది పెడతాము ఎందులో రైతులను గోసపుచ్చుకుంటున్నావు ఇప్పుడు ఎందుకు గోసపుచ్చుకుంటున్నావు ఇప్పుడు ఎందుకు రైతుల పంటలు ఈరోజు టీవీలలో మీ టీవీలలో చూస్తుంటే మొత్తం మొలకలేని ఎందుకు ఆ బాధ పెడతా ఉన్నావు ఎంతమంది రైతులు ఆత్మహత్యలు పాల్పడుతున్నారు దీని కారణంగా ఎందుకు ఇప్పుడైతే లేదు కదా యాసంగి గురించి మీరు ఇచ్చిన లెటర్ ఉంది వచ్చిన వార్తల ప్రకారం రైస్ మిల్లర్స్ లో జరుగుతున్నది తెచ్చిన బియ్యం తూకం వేసుకొని కొనుగోలు చేసి ఆ డబ్బు వాపస్ ఇవ్వడం అంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఇందులో మీకు ఒక విషయం అనేది ఇందులో ఏం చెప్పారు చివరి రైతు ఇంత వరకు నేనే ఉంటాను అని కేంద్రం సంబంధమే లేదనే విధంగా ఏకపక్షంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడారు ఈరోజు రైతుల కర్తవ్యం ఒకటి ఏంటంటే టీఆర్ఎస్ ఏమీ లేదు ఇలా మొత్తం కొనుగోలు చేస్తున్నంత కూడా నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వం కర్తవ్యం ఇది చేసిన కార్యక్రమం ఇంతవరకు అర్థం కాలేదు ఎవరు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి ఖర్చు పెట్టదు వాళ్ళు చేసిన పనికి ఇంట్రెస్ట్ కూడా కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది 8.5% బస్తా సుతిలి మోసే ట్రాన్స్పోర్ట్ ఖర్చు ఎత్తే కార్మిక ఖర్చు ఐకేపీ కమిషను రైస్ మిల్లర్ కమిషను రాష్ట్ర ప్రభుత్వం పెట్టే ఇంట్రెస్ట్ బ్యాంక్ లోన్ బ్యాంకు లోన్ ఇస్తుంది దానికి ఇంట్రెస్ట్ కూడా కేంద్ర ప్రభుత్వం నయా పైస రాష్ట్రానికి ఇస్తుంది సింగిల్ ఎంపీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు ఉండదు కాబట్టి దీని ద్వారా తెలిసింది ఏంటంటే ధాన్యం కొనుగోలు రాష్ట్ర ప్రభుత్వం ఏమీ లేదు మొత్తం కేంద్ర ప్రభుత్వం ఖర్చే ఆ డబ్బు కూడా చెప్పాను ఎంత ఖర్చు అవుతుంది 26,600 కోట్ల రూపాయల పెంచుకు గత సంవత్సరం ఖర్చు పెట్టింది ఈసారి ఎంత ఎప్పుడైనా ఖర్చు పెడతాం ఎంత అయినా కూడా